Hi friends, welcome to Balu IQ YouTube channel. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ నంబర్ 14 ఆర్టికల్ నంబర్ 15 అంటే రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించి అంటే సమానత్వ హక్కుకు సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేద్దామండి. అయితే ఈ వీడియోలో ఆర్టికల్ నంబర్ 14 గురించి ఆర్టికల్ నంబర్ 15 కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కేసెస్ ఏంటో నేను కూడా మనం డిస్కస్ చేద్దామండి, ఇన్క్లూడింగ్ ద సబ్ ఆర్టికల్స్. అయితే బిఫోర్ గోయింగ్ ఫర్ ద వీడియో, మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి వీడియోలు మీకు స్టార్ట్ చేస్తానండి. అది ఫస్ట్ మనకి 1857 రెవల్యూషన్ తో స్టార్ట్ అవుతుందండి. మోడర్న్ ఇండియాకి సంబంధించి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు గనక నన్ను అనకాడమీలో కూడా ఫాలో అవ్వాలని అనుకుంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కి సంబంధించినటువంటి కేటగిరీలో మీరు నన్ను ఫాలో అవ్వచ్చండి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీలో అనకాడమీలో మీరు పాలకోడేటి బాలకృష్ణ అని సెర్చ్ చేసి నన్ను మీరు అనకాడమీలో క్లాసెస్ ని ఫాలో అవ్వచ్చండి. అయితే ప్రతిరోజు కూడా ఈవినింగ్ 8 PM నుంచి 9 PM దాకా నా తలక ఫ్రీ లైవ్ టెస్ట్ ఉంటుందండి. ప్రతిరోజు ఎంసీక్యూ టెస్ట్ అనేది నేను కండక్ట్ చేస్తాను. పాలిటిక్స్ సంబంధించి ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నాయి. సో మీరు అందులో ఇంకా డెప్త్ గా నేర్చుకోవచ్చండి, ఇంక్లూడింగ్ ద మెటీరియల్ అనమాట. ఓకేనన్న, అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఇందులో నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ డేటా నేను మీకు ఇవ్వడం జరుగుతుందండి. అయితే లెట్ అస్ గో ఫర్ ద ఆర్టికల్ నంబర్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. జనరల్ గా మనకి సమానత్వ హక్కు అనేది యాక్చువల్ గా ఆర్టికల్ నంబర్ 14 నుంచి ఆర్టికల్ నంబర్ 18 వరకు మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే ఆర్టికల్ నంబర్ 14 నుంచి ఆర్టికల్ నంబర్ 18 దాకా మనకి రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్స్ లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ ఆర్టికల్ నంబర్ 14 ఏం చెప్తున్నాను అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానం అని చెప్తుంది యాక్చువల్ గా. అంటే ఏంటి, చట్టం ముందు అందరూ కూడా సమానం అని. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, చాలా మంది ఏమనుకుంటారంటే సార్ చట్టం ముందు అందరూ సమానం అనే కాన్సెప్ట్ బ్రిటన్ నుంచి ఇచ్చాడు బుక్స్ లోని, మళ్ళీ మనం ఫండమెంటల్ రైట్స్ అయితే అమెరికా నుండి తీసుకున్నాం కదా సార్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని అడుగుతుంటారు యాక్చువల్ గా. ఇక్కడ మనం క్లియర్కట్ గా ఒక విషయాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే చట్టం ముందు అందరూ సమానం అనే కాన్సెప్ట్ అయితే మాత్రం బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగిందండి. కానీ చట్టం చేత సమాన రక్షణ ఇన్ ద సెన్స్ ఈక్వల్ ప్రొటెక్షన్ బేస్డ్ ఆన్ ద యాక్ట్ అని అడిగితే మాత్రం మనం దీన్ని అమెరికా నుండి తీసుకోవడం జరిగింది అనమాట. ఏంటండి దీని రెండింటికి డిఫరెన్స్ ఏంటండి అంటే ఒక చట్టం చేస్తే దానికి సంబంధించి అందరూ సమానమే, కానీ కొన్ని పర్టికులర్ చట్టాలు కొన్ని పర్టికులర్ డిజిగ్నేషన్స్ కి కొన్ని పర్టికులర్ పీపుల్స్ కి మాత్రమే వర్తిస్తాయండి యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే చిరంజీత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీసుకున్న, రమేష్ తావర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీసుకున్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటండి అంటే సమానుల్లో మాత్రమే సమానత్వం అనేది వర్తిస్తుంది అని చెప్పింది అనమాట. ఏంటి సమానుల్లో సమానత్వం వర్తించడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెండు డిజిగ్నేషన్స్ ఉన్నాయండి ఓకే, లేదా ఇద్దరు కామన్ పీపుల్ ఉన్నారు, ఇద్దరు కామన్ పీపుల్ కి సో సేమ్ డిజిగ్నేషన్స్ ఏం లేవు కాబట్టి బాగా అంటే హైయెస్ట్ మంచి డిజిగ్నేషన్ లో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే ప్రభుత్వంలో కానీ లేదంటే మనకి జనరల్ గా తీసుకుంటే బ్యూరోక్రాట్స్ లో కానీ లేదంటే ఏదైనా సరే ఎగ్జిక్యూటివ్ విషయానికి సంబంధించిన వ్యక్తికి ఒక డిజిగ్నేషన్ ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి చట్టం ఉంది అనుకోండి, అక్కడ సేమ్ డిజిగ్నేషన్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు కూడాను ఇక్కడ ఏంటండి అంటే మనకి అమెరికాకి సంబంధించినటువంటి విషయం వర్తిస్తుందండి. కానీ నార్మల్ గా పార్లమెంట్ అనేది ఒక చట్టం చేసినప్పుడు అక్కడ అందరూ సమానం యాక్చువల్ గా. కాబట్టి ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ సమానత్వంలో మాత్రమే సమానత్వం అంటే సమానుల్లో మాత్రమే సమానత్వం వర్తిస్తుంది. అంటే రెండు ఒకే రకమైనటువంటి డిజిగ్నేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి చట్టం ఏదైనా సరే పర్టికులర్ గా చేస్తే మాత్రమే వాళ్ళకి ఏంటంటే మనకి అలాంటి అమెరికాకి సంబంధించినది వర్తిస్తుంది తప్పించి మామూలుగా తీసుకుంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి మనకి ఈ కోర్టు కేసుల్లో మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానం ఒకటి ఉంది, చట్టం చేత సమానమైనటువంటి రక్షణ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి అనమాట మనకి. సో కాబట్టి సార్ మరి చట్టం ముందు అందరూ సమానులు కదా అని అడిగితే చట్టం ముందు అందరూ సమానులే, కానీ మళ్ళీ మరో ఆర్టికల్ నంబర్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ నంబర్ 361 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఎవరైతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నర్ గాని లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారిని తీసుకుంటే మనకి వాళ్ళిద్దరూ మాత్రం అంటే ఆ రెండు డిజిగ్నేషన్స్ కూడా ఏంటండి అంటే చట్టం ముందు సమానం కిందకి వర్తించరు అనమాట. ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ తీసుకుంటే రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు పరిచే వ్యక్తి, భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలు పరిచే వ్యక్తి ఎవరంటే మనకి రాష్ట్రపతి గారు ఉంటారండి. ఇక్కడ మనం ఏం చెప్తాం జనరల్ గాను, మనం జనరల్ గా డి జ్యూరీ అలాగే డి ఫ్యాక్టో అని రెండు అధికారులు ఉంటాయి యాక్చువల్ గా. ఇప్పుడు ఫ్యాక్ట్ అంటే అర్థం ఏంటంటే వాస్తవం, మనందరికీ తెలిసే కదా ఫ్యాక్ట్ అంటే వాస్తవం. కాబట్టి డి ఫ్యాక్టో అధికారులు ఎవరికి ఉంటాయంటే
ప్రధానమంత్రి ఉంటాయండి, రాష్ట్రాలైతే ముఖ్యమంత్రి గారికి ఉంటాయండి. ఇక్కడ డీజీవీ అధికారాలు ఎవరికి ఉంటాయి అంటే, మనకి రాష్ట్రంలో తీసుకుంటే గవర్నర్ గారికి ఉంటాయండి, అలాగే దేశంలో తీసుకుంటే రాష్ట్రపతి గారికి ఉంటాయి. అంటే నామమాత్రపు అధికారాలు, కానీ రాజ్యాంగాన్ని కంప్లీట్ గా నడిపించేది ఎవరండి అంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డీజ్యూరీ హెడ్స్ మాత్రమే నడిపిస్తారనమాట. సో కాబట్టి ఎవరైతే ఈ కాన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారో వాళ్ళ తలకు డ్యూటీస్ లో, వాళ్ళ తలకు డిస్క్రియేటరీ పవర్స్ అంటే విచక్షణ అధికారాల్లో వాళ్ళు ఏ కోర్టుకి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. రాష్ట్రపతి గారి మీద కానీ లేదంటే రాష్ట్ర గవర్నర్ గారి మీద కానీ ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టడం కానీ కేసులు ఏవి పెట్టకూడదు అనమాట. ఒకవేళ సివిల్ కేసెస్ పెట్టే అవకాశాలు కనుక ఉంటే 2 నెలల ముందుగా నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే సివిల్ కేసులు అంటే జనరల్ గా ఏంటన్నా అంటే అది ఆస్తి వివాదాలకు సంబంధించిన కానీ అది పర్సనల్ ఇష్యూస్ కిందకి వస్తాయి కాబట్టి దాన్ని కూడా 2 నెలల ముందు నుంచి ఇవ్వాలన్నమాట. అంటే ఏంటంటే వీ షుడ్ రెస్పెక్ట్ ద డెసిగ్నేషన్ అండి, ఆర్టికల్ 361 ప్రకారం. అలాగే మనకి దౌత్యవేత్తలు ఉంటారు. యాక్చువల్లీ తీసుకుంటే మనకి ఫారెన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చిన భారతదేశానికి అంటే అంబాసిడర్లు వస్తే ఏంటంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక ఫారినర్ కి సంబంధించి భారతదేశంలో ఏదైనా సరే ఒక దౌత్యవేత్త గానంటే ఒక అంబాసిడర్ కి ఏమైనా జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దాని తలకి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆర్టికల్ 361 ప్రకారం ఏంటంటే వాళ్ళ మీద కూడా ఎటువంటి కేసెస్ అనేది పెట్టకూడదండి. సో కాబట్టి ఆర్టికల్ 14 నుంచి కొంత ఎగ్జెంప్షన్ ఉన్న వ్యక్తులు మెయిన్లీ ఎవరంటే మనకి ఒకరు ప్రైమ్ మినిస్టర్, ఐ మీన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, రెండు రాష్ట్ర గవర్నర్ అనమాట. సో కాబట్టి ఆర్టికల్ 14 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సార్ ఏంటి సార్ ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి కొన్ని సబార్టికల్స్ కూడా ఉంటాయి కదా అంటే, సబార్టికల్స్ అనేది జనరల్ గా చాలా ఆర్టికల్స్ ఉంటాయండి. అందుకని చెప్పేసి మనతలకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనం తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ మనం బేసిక్ కాన్స్టిట్యూషన్ లో 395 ఆర్టికల్స్ ఉన్నప్పటికీ కూడాను మనకి కంప్లీట్ ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయంటే 465 ఉంటాయన్నమాట. దాదాపు మీరు కావాలంటే రెఫర్ చేసుకోవచ్చండి. లేటెస్ట్ గా మనకి లక్ష్మీకాంత్ గారికి సంబంధించినటువంటి 6th ఎడిషన్ కూడా రిలీజ్ అయిందండి. అయితే మనకి 5th ఎడిషన్ లో మనకి 465 వరకు ఆర్టికల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అల్టిమేట్ గా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 15th ఆర్టికల్ ఏం చెప్తుందంటే 5 రకాల వివక్షతలను మనకి ఉండకూడదని చెప్తుంది అనమాట. ఇక్కడ మీరు సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సార్ ఎన్ని రకాల, అయితే ఆర్టికల్ నెంబర్ 15 చూద్దాం ఇప్పుడు మనం. అయితే ఆర్టికల్ నెంబర్ 15 ఏం చెప్తుందంటే, సార్ ఇది కూడా సమానత్వ హక్కులు అనే భాగం కదా అని అంటే మనకి ఎగ్జాక్ట్లీ అండి, మనం జనరల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 15 అంటే ఏంటంటే మనకి 15 ఆర్టికల్లో 5 రకాల వివక్షతలని మనం చూపించకూడదని చెప్పేసి మనకి చెప్తారనమాట. బేసిక్ గా తీసుకుంటే ఏంటి 5 రకాల వివక్షతలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి 1 జెండర్ అండి, అంటే లింగ వివక్షత అనేది చూపించకూడదు అనమాట. 2nd వచ్చేసి కాస్ట్ కి సంబంధించి ఎటువంటిది చూపించకూడదండి. 3rd వచ్చేసి ఏంటంటే రిలీజియన్ కి సంబంధించి ఎటువంటి వివక్షత చూపించకూడదండి. మరి 4th ఏంటంటే ప్లేస్ ఆఫ్ బర్త్ అండి, అంటే జన్మస్థలం ఆధారంగా 5th తీసుకుంటే మనకి జాతి వివక్షత. ఓకేనన్నా, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు ఏంటంటే ఆర్టికల్ 15 లో ఎన్ని రకాల వివక్షతలు మనం చూపించకూడదు అని అంటే, 15 లో ఎంత నెంబర్ ఉంది, 5 ఉంది కాబట్టి యూనిట్ రిమెంబర్ దట్ 5 types ఆఫ్ డిస్క్రిమినేషన్స్ అనేది ఉండకూడదు అనమాట. 1 జెండర్ అండి, లింగ వివక్షత. 2nd కులం పరంగా వివక్షత చూపించకూడదు. 2nd మతం పరంగా. 3rd చూపించకూడదు మతం పరంగా. 4th ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే పుట్టినటువంటి జన్మస్థలం ఆధారంగా, ఎందుకంటే భారతదేశంలో ఏ ప్రాంతంలో పుట్టినా సరే ప్రతి ఒక్కటి కూడా భారతీయుడే కాబట్టి దేశం మొత్తం కూడా ఎటువంటి వివక్షతలు లేకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే జాతి వివక్షత అండి. జాతి వివక్షత అంటే మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో తీసుకుంటే కారన్ వాలిస్ అనేటటువంటి ఒక గవర్నర్ జనరల్ అత్యధిక జాతి వివక్షత చూపించినట్టు మనకి చరిత్ర చెప్తుంది. అలాగే 1893 సౌత్ ఆఫ్రికా వెళ్ళినటువంటి మహాత్మా గాంధీ గారు దాదాపు 1915 వరకు సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందండి. ఆయన ఇన్స్పిరేషన్ గా మేము తీసుకున్నామని చెప్తూ మనకి మాజీ అమెరికా అధ్యక్షులైనటువంటి బరాక్ ఒబామా గారు కానీ, అమెరికాలో నల్లజాతి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ గారు కానీ, లేదంటే మనకి నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికా గాంధీ అంటాం మనం ఆయన కానీ, సో వీళ్ళంతా కూడా జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తులేనండి. సో కాబట్టి ఈ 5 రకాల డిస్క్రిమినేషన్స్ అనేవి మనకి చూపించకూడదు అనమాట. అయితే ఇదే సేమ్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 16 లో కూడా మనకు వస్తుందండి. నేను మళ్ళీ అక్కడ నేను మీకు క్లియర్ కట్ గా మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మనకి ఎంప్లాయ్మెంట్ కి సంబంధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్టికల్ నెంబర్ 15 లో ఉన్నటువంటి సబ్ ఆర్టికల్స్ ఒకసారి చూద్దాం అనమాట. సో ఆర్టికల్ నెంబర్ 15(1) లో ఏం చెప్తుందంటే, మనకి 15 ఆర్టికల్ ఏం చెప్తుందో 15(1) కూడా అదే చెప్తుంది యాక్చువల్ గా, అంటే కుల మత అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ అలాగే జాతి వివక్షత మరియు మతానికి సంబంధించినటువంటి వివక్షతలను ఎవరు కూడా చూపించకూడదు అని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ 15(1) నుంచి చెప్తుందండి. ఇది ఫండమెంటల్ రైట్స్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఎవరైనా సరే వైలేట్ చేశారనుకోండి, నేను మీకు మొన్న చెప్పాను ఆర్టికల్ నెంబర్ 13 ప్రకారం మనకి
జ్యుడిషియల్ రివ్యూకి ఎందుకు వెళ్తాం అని చెప్పాను కదా. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 15(1). మరి ఆర్టికల్ నెంబర్ 15(2) ఏం చెప్తుంది అన్న అంటే కేవలం కుల మత నెక్స్ట్ అలాగే వర్గ స్త్రీ పురుష అంటే మనకి మత స్త్రీ పురుష అలాగే జాతి వివక్షతల కారణంగా ఏ వ్యక్తిని కూడా పబ్లిక్ ప్లేసెస్ లోకి అలౌ చేయకుండా ఉండకూడదు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తిని పబ్లిక్ ప్లేసెస్ అంటే ఏంటి, పార్కులు గానీ లేదంటే గ్రంథాలయాలు గానీ లేదంటే మనకి టెంపుల్స్ కానీ, సో ప్రతి దగ్గర కూడా లేదా మనకి ఏంటంటే వాటర్ మనం పట్టుకునేటటువంటి ప్రాంతాల్లో కానీ, సో ఏదైతే పబ్లిక్ తిరుగుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఆ పబ్లిక్ తిరుగుతున్నటువంటి ప్రదేశాలకి ఎవరిని కూడా అలౌ చేయకుండా ఉండకూడదు, ఈ కారణాలు చూపించని చెప్తూ మనకి భారతదేశంలో ఆర్టికల్ నెంబర్ 15(లో) కాన్స్టిట్యూషన్ లో మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. మరి ఆర్టికల్ నెంబర్ 15(3) ఏం చెప్తుందంటే స్త్రీలకి మరియు పిల్లలకి ఇచ్చినటువంటి ఏవైనా స్పెషల్ రక్షణలు ఉన్నాయనుకోండి వాటిని వివక్షతగా చూడకూడదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. చూడన్న మనకి ఇండియాలో ఏంటండి అంటే జనరల్ గా ఉమెన్ తీసుకున్నా లేదంటే చిల్డ్రన్ తీసుకున్నా వాళ్ళ తలకి డెవలప్మెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఏమైనా సరే ప్రత్యేకంగా ఏమైనా సరే కొన్ని వసతులు కనుక కేటాయిస్తే వాటిని వివక్షతగా చూడకూడదని చెప్తూ మనకి చెప్పడం జరుగుతుందండి. అయితే ఇదే విషయంలో రాజేష్ కుమార్ గుప్తా వర్సెస్ మనకి ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మహిళలకి పోస్టుల్లో 50% అనేది రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదు, వివక్షత కిందకు రాదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే కొన్ని పోస్టులు కేవలం ఉమెన్స్ కి మాత్రమే కేటాయించడానికి కూడా ఇక్కడ రాజ్యాంగ వివక్షతగా మనం చూడకూడదని చెప్తూ మనకి సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 15(4) ఏం చెప్తుందంటే మనకి ఎవరైతే షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు ఉన్నారో వాళ్ళకి విద్యా సంస్థల్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వివక్షతగా భావించరాదు అని చెప్తూ మనకి సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇచ్చిందండి. అయితే ఇక్కడ ఎందుకు తీర్పు ఇచ్చింది, ఎలా ఇచ్చింది అంటే జనరల్ గా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చంపక ధరైన్ రాజన్ కేసులో అంటే మనకి మద్రాసుకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో మద్రాసులోనే, సో అక్కడ ఫస్ట్ కేసు అండి భారతదేశంలో ఇది యాక్చువల్ గా తీసుకుంటే మనకి అక్కడ మద్రాసు రాష్ట్రం అనేది మొదటిసారిగా రిజర్వేషన్ ఇచ్చింది అనమాట ఎడ్యుకేషన్ లోని, యాక్చువల్ గా మెడికల్ సీట్లకు సంబంధించింది యాక్చువల్ గా. ఆ మెడికల్ సీట్ల రిజర్వేషన్ వల్ల ఏమైందంటే ఈ చంపక ధరైన్ రాజన్ అనే వ్యక్తికి ఏంటండి వాళ్ళ దగ్గర ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయని చెప్పేసి కోర్టులో కేసేస్తే కోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్స్ అనేది ఇవ్వకూడదని చెప్తే అప్పుడు వెంటనే ఏం చేశారంటే మనకి మొదటి రాజ్యాంగ సవరణ అనేది మనకి పాస్ చేయడం జరిగింది అనమాట. భారతదేశంలో మొదటి రాజ్యాంగ సవరణ పాస్ చేసి ఏ షెడ్యూల్లో పెట్టారంటే షెడ్యూల్ నంబర్ 9(9) పెట్టారండి. మరి షెడ్యూల్ నంబర్ 9(9) పెట్టినటువంటి కొన్ని విషయాలు ఎస్పెషల్లీ ఏంటండి, సో మనకి కొన్ని వర్గాలకి కేటాయించినటువంటి రిజర్వేషన్ విషయాల్ని న్యాయ సమీక్ష గురి చేయలేమని చెప్పేసి మనకి మొదటి రాజ్యాంగ సవరణ చెప్తుంది కాబట్టి చంపక ధరైన్ రాజన్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని మనకి షెడ్యూల్ నంబర్ 9(9) మనకి క్రియేట్ చేయడం జరిగిందండి. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు వచ్చేసి రిజర్వేషన్స్ మనకి సమర్థించడం జరిగిందండి. కాబట్టి నేను మీకు ముందు అదే పాయింట్ చెప్పాను, తర్వాత మనం చంపక ధరైన్ రాజన్ కేసు చెప్పాం కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 15(4) ఏంటండి అంటే మనకి భారతదేశంలో షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబల్స్ కి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో విద్యా సంస్థల్లో దానిని వివక్షత కింద భావించకూడదు అనేది. అలాగే నెక్స్ట్ ఏంటన్నా అంటే మనకి మరి 15(5) ఏం చెప్తుందంటే 15(5) భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలు అండి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఇతర వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థల్లో దానిని కూడా వివక్షతగా భావించరాదని చెప్పేసి మనకి 15(5) చెప్తుందండి. అయితే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఓబీసీ రిజర్వేషన్స్ అనేది 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి 2006(6) మనకి యాడ్ చేయడం జరిగిందండి. అంటే 93rd రాజ్యాంగ సవరణ ద్వారా 2006(6) మనకి యాడ్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకున్నాను, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనకి అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా ఇంపార్టెంట్ కేసు అండి ఇది, అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అనేది ఓబీసీలకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిని సమర్థించడం జరిగిందనమాట. అయితే మరి ఇండియాలో రిజర్వేషన్స్ ఎలా సార్ ఉన్నాయనంటే 15% మనకి షెడ్యూల్ కాస్ట్ కి, అలాగే 7.5% వచ్చేసి మనకి షెడ్యూల్ ట్రైబల్ కి, అలాగే 27% వచ్చేసి ఓబీసీలకి ఇచ్చారండి రిజర్వేషన్. అయితే సో 15(6) ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అంటే ఈబీసీ అని కూడా అనొచ్చు మనం, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్యా సంస్థల్లో ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ ని వివక్షత కిందకి చూడకూడదు అని చెప్తూ మనకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకి 15(6) మనకి యాడ్ చేయడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే దీనిని మనకి 103rd రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి తీసుకొచ్చారండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది. సో ఇది కూడా ఎంత అయిందంటే ఇప్పుడు మనకి 10% అనమాట. అయితే ఉద్యోగాల్లో కూడా ఉంది అది, మనకి 16(10) చెప్తాను. అక్కడ ఇందిరా సహాని గారి కేసు కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకున్నా సమానత్వ హక్కుకి సంబంధించి మనం ఆర్టికల్ 14 డిస్కస్ చేసాం ఇదే వీడియోలో.
అలాగే నెక్స్ట్ మనకి 15 ఆర్టికల్ కి సంబంధించి మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేసామండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో నన్ను అడగండి, నేను మీకు రిప్లై పెడతానండి. సో ఈ వీడియోలు గనుక మీకు హెల్ప్ఫుల్ గా ఉన్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ నంబర్ 16 గురించి, ఆర్టికల్ నంబర్ 17 గురించి, ఆర్టికల్ నంబర్ 18 గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో కూడా రెండు లేదా మూడు ఆర్టికల్స్ ని మనం డిస్కస్ చేద్దామండి, అలాంగ్ విత్ ద కేసెస్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది వీడియో చూస్తున్నారు, కింద కామెంట్స్ పెడుతున్నారు. సో మీరు ఇచ్చేటటువంటి బూస్టింగ్ ఏదైతే ఉంటుందో దట్ డెఫినెట్లీ మేక్స్ మీ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.